ఏమిటి విశేషాలు? వ్యవసాయ పనులను ఎలా సాగుతున్నాయి? మన వచ్చిన వరదలకు పంటలన్నీ పోయి శిస్తులు తగ్గించమని రైతులంతా అడుగుతున్నారండి. సత్యం రావు వీల్లేదన్న. పిల్లలు ఎలా గడవడం, దయ చూపకపోతే మాడి చచ్చిపోతాం అంటున్నారు. దయ చూపిస్తే మేము నష్టపోతామని చెప్పకపోయావా? రూపాయికి పావులా తగ్గించాం, ఇంకా తగ్గించాలంటారా? వాళ్ళ కిరికిర్లు మీకు తెలియవు బాబు గారు. వారికి అన్ని తెలుసు. ఏమండి, తగ్గించినంత మాత్రాన మనకేం నష్టం లేదు. తగ్గించకపోతే పాపం రైతులు కష్టపడతారు. వాళ్ళు కష్టపడడం మనకు శుభం కాదండి. నేను గుడికి వెళ్ళొస్తాను. అయ్యా నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తానయ్యా. సీతమ్మా, సీతమ్మా, మీరా బాబు గారు? రండి. మీ ఒంట్లో ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు కాస్త ఆయాసం వస్తుందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అంత మంచిది కాదు. మనుషులు చూసి అలా పారిపోయావు. మందులు బాగా వాడాలి, మంచి ఆహారం తీసుకోవాలి, బాగా విశ్రాంతి తీసుకోవాలి. నేను చెప్పడమే కానీ నువ్వు మాత్రం వింటం లేదు. ఇదే నిన్ను చూసి నేను కంగారు పడమే కానీ నువ్వు మాత్రమే, నీకు మాత్రం శ్రద్ధ లేదు. అదేం లేదండి, జాగ్రత్తగానే ఉంటాను. సరే సరే సరే, నేనుండగా ఎప్పుడు నా ముందు ఇలాగ అంటావు. నేను వెళ్ళిపోగానే రాప్రక మళ్ళీ ఇంట్లో ఉందా? రండి. ఇవాళ మళ్ళీ పుట్టినరోజు బాబు గారు, అందుకే ఈ బట్టలు తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడ? గాజులు వేయించుకోవడానికి సంతకెళ్ళింది బాబు గారు. బంగారుతో కలిసి వెళ్ళిందా? అవునండి. మళ్ళీతో నీ తమ్ముడు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదని నీతో వర్షాలు చెప్పాను, అయినా నువ్వు వినటం లేదు, వాడు లక్ష్య పెట్టడం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రాణంలా మసులుకున్నారు. మళ్ళీని పెళ్లి చేసుకోవాలని? అసంభవం, అది జరగదు. పని మళ్ళీతో కలిసి బంగారు తిరగడం నాకు ఇష్టం లేదు, వాడిని గట్టిగా మందలించమని నీతో చెప్పాను. నువ్వు వాడిని మందలించలేదు సరికదా, ఇప్పుడు ఆ విషయం పెళ్లి వరకు తీసుకొచ్చావంటే అది నీ నిర్లక్ష్యమా? లేకపోతే వాడు పొగరవుతాను. ఇంకొకసారి ఆ మాట నీ నోటంటే వినపడకూడదు. వాడి మళ్ళీతో కలిసి తిరగడం నాకు కనపడకూడదు. అలాగే బాబు గారు. సీతమ్మా, ఓయ్ సీతమ్మా. ఏమిటమ్మా? మరేం లేదమ్మా, మాకు చిన్న సాయం చేసి పెడతావని. ఏమిటిది? మా తమ్ముడు కొడుకు నారాయణకి ఆ పంచార్ ఫ్యాక్టరీలో ఒక చిన్న ఉద్యోగం వేయిస్తావని. నేనా? నేను ఉద్యోగం వేయించడం ఏమిటమ్మా? ఏమిటి మీరనేది? నువ్వంటే నువ్వు కాదులేమ్మా, ఆ నారాయణ బాబు గారితో ఒక చిన్న మాట చెప్తే ఆ అబ్బాయికి ఉద్యోగం రావటం ఎంతసేపు? సీతమ్మ చెప్తే జమీందార్ గారు ఇంటారంటే అంత నిప్పిచ్చి గాని అయ్యే మాటలే. ఆయన అంత పెద్ద మనిషి, సీతమ్మ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని కష్ట సుఖాలు మాట్లాడుతూ ఉంటే ఎవడు ఉపకారం చేయమంటే ఆయన సైడా ఏంటి? చేసే పని చేస్తూనే నందరాజులు ఆ మొహం చూడు ఎలా పెట్టిందో. ఈ భాగవతం మొదటి నుంచి మళ్ళీ తెలిసిందే కదే సీతమ్మ పేరు చెడగొట్టిందే. ఇగోనక్క, మల్లికిస్తూ సంతలో బంగాళదుంపలు కొనుక్కొచ్చా, ఇవిరేసాయి. మళ్ళీ పెళ్ళిడికి వచ్చిన దానికి ఇంట్లో ఉండక ఎందుకలా తిరుగుతావు? అందుకేగా తొందరగా మా ఇద్దరికి పెళ్లి చేసేమనేది. అప్పవా, ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి, వేరే మాట్లేదు. దొరగారి ధర్మ బుద్ధి దాన గుణం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నింటికి తెలుసు. తెలుసు కదండి మరి. దొరగారంతటి వారు కాలి నడకన అలగా మనిషి సీతమ్మ ఇంటికి వెళ్ళడం, దానికి బహుమతులు ఇవ్వడం నాకింతవరకు తెలియదు. నీకింతవరకు తెలియదండి పాపం. ఏమిటో కాళయ్య గారు, దొరగారి ప్రవర్తన నాకేమీ అర్థం కావటం లేదు. ఎలాగ అర్థం అవుతుందండి, అందులోనూ ఆడ మనసు. ఇది వరకు ఎప్పుడైనా అలా జరిగిందా? మాట్లాడరేమండి. ఏం మాట్లాడమంటారండి? దివాణా వారు ఉప్పు బియ్యం పప్పు పంచదార తింటున్నవాడిని, ఏదైనా నిజం చెప్తే మీకు. దొరగారి ప్రవర్తన పరోపకారం అంటారా లేక మరేదైనా? సీతమ్మకు అప్పుడప్పుడు ఏవో అవి ఇవి పట్టుకెళ్తూ ఉండడం మాత్రం నిజమండి. తీవ్రంగా చర్చిస్తున్నారు. ఏముందండి, తమ ఏకైక పుత్రరత్నం మదనమోహన్ గారు చదువు ముగించుకుని పట్టణం నుంచి వస్తున్నారండి. కారు తీసుకు స్టేషన్ కు వెళ్తున్నానని అమ్మగారికి చెప్తున్నానండి. ఏమిటి మదన్ ఈ రోజు వస్తున్నాడా?
ఏమా పిలిచావట మదన్ ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు బాగానే ఉందమ్మా అయితే ముహూర్తం పెట్టించమంటావా అర్థమైందమ్మా ఇప్పుడు నా పెళ్లికి ఎంత తొందర వచ్చింది తొందర అంటావేమిటి నా 20 ఏట నా పెళ్లి మీ తాతగారు జరిపించారు మీ తాతగారికి 19 ఏట పెళ్లి జరిగింది అలాంటిది మరి ఇప్పుడు నీ వయసు వయసుదే ఉంది నాన్నగారు మన వద్దనుకున్నా పెరుగుతూనే ఉంటుంది నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే మీతో చెప్తాను మదన్ కిందటి సంవత్సరం అడిగినప్పుడు చదువు పూర్తయిన తర్వాత చేసుకుంటానన్నావు ఇప్పుడు చదువు పూర్తయింది జరగవలసిన ముచ్చటేదో జరిపించేస్తే మాకు బరువు తీరుతుంది నీకు బాధ్యత ఏర్పడుతుంది చెప్పాను కదా నా మనసుకు నచ్చిన అమ్మాయి అటువంటిది ఏదైనా ఉంటే చెప్పు బాబు మరి కొద్ది రోజుల్లో ఆ విషయం చెప్తానమ్మా అంతవరకు దయచేసి మీరేం తొందరపడకండి మనసుకు నచ్చిన అమ్మాయి విషయం మరికొద్ది రోజుల్లో చెప్తాను అంటే ఏమిటి దాని అర్థం చిన్నబాబు గారి మనసు ప్రేమ సంబంధమైన వ్యవహారంలో కిరకిరలాడుతున్నట్లు నాకు దిక్కుమాల సందేహం అండి ఏమండి అబ్బాయికి నచ్చిన సంబంధం ఏదైనా ఉంటే ఖాయం చేయొచ్చు మీరేమంటారు మను కుదర్చడం అంటే మనసిచ్చినంత తేలిక కాదు రాజేశ్వరి ఆస్తి అంతస్తు దానితో పాటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఆలోచించి గాని సంబంధం కాయపరచడానికి వీల్లేదు ఈ దివాణంలో ఉప్పు పప్పు పాలు పంచదార పులుసు తిన్నవాణిగా ఇక అబ్బాయి గారి ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి కిరకిరలు ఏమిటో కనిపెట్టి మీకు చెప్పే పూచ నాది ఇక నాకు ఆ వ్యవహారం విడిచిపెట్టేయండి బాగున్నారా మదన్ బాబు బంగారు నువ్వు మళ్ళీ అలా ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా ఏంటో నా పాటకి దీని ఆటకి అలా లంక కుదిరిపోయిందండి నేను పక్కన లేనప్పుడు దీన్ని ఆడమన్నారు అనుకోండి ఆడలేదు ఇది పక్కన లేనప్పుడు నన్ను పాడమన్నారు అనుకోండి అంతే సంగతులు అంటే మళ్ళీ నీకు ఇన్స్పిరేషన్ అన్నమాట అదేంటో నాకు తెలియదు కానండి ఇది దీపం అయితే నేను చమురునండి నేను దీపం అయితే ఇది చమురండి ఏమల్లి అంతేనా వెరీ గుడ్ గుళ్ళో పదండి మేము వెళ్ళొస్తామండి ఏంటోనక్క ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తే తన్నాలనిపిస్తుంది నాకు ఏం పాపం వాళ్ళేం చేశారు నిన్ను కాకపోతే ఏంటి మళ్ళీ నువ్వు మళ్ళీ చెయ్యి చెయ్యి పట్టుకుని తిరగటమేనా కొంగు కొంగు ముడి వేసుకునేది ఏమన్నా ఉందా లేదా అని ఒకటే గోలా పెళ్లి గోలా ఏక వింటున్నావా మరి వాళ్ళని ఏం చెప్పినారు మించమంటావు నన్ను ఈ నెలలోనే మా అక్క ముహూర్తాలు పెట్టిస్తోందిరా అని చెప్పమంటావా మళ్ళీ పెళ్లి చేయాలంటే పెద్దబాబు గారు అనుమతి కావాలరా ఆయన అనుమతి ఎందుకు మచ్చిన ఊరికి పెద్దవారు కదా అయితే మాత్రం ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకున్నా ఎవరు పురుడు పోసుకున్నా ఆయన అనుమతి తీసుకునే చేసుకోవాలా బంగారు ఏమిట్రా మాటలు లేకపోతే ఏమిటక్క మనం ఏమన్నా ఆయన దివాణంలో నౌకర్లమా కాకపోయినా గతంలో ఆయన మనకు చాలా సహాయం చేశారు నీకు బండి కొనిచ్చారు మనకి ఇల్లు ఇచ్చారు ఇస్తే ఆయన అధికారం ఆ బండి మీద ఉండాలి లేకపోతే ఇంటి మీద ఉండాలి మళ్ళీ జీవితం మీద ఆయనకేమిటి అధికారం మళ్ళీ నీ కూతురా ఆయన కూతురా బంగారు బావన్న మాటల్లో తప్పే ఉందమ్మా పెద్దబాబు గారు మనకు ఉపకారం చేస్తే ఆయన కోట్ల నమస్కారాలు పెడతాం అంతేగాని నా పెళ్లి విషయంలో ఆయన పెద్దరికం ఏమిటి అక్క మళ్ళీ నాకిచ్చి పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా ఉంటే ఉందని చెప్పు లేకపోతే లేదని చెప్పు పెద్దబాబు గారు అనుమతి కావాలని ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడకు అక్క చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేకపోయినా నువ్వే అమ్మగా నాన్నగా నన్ను పెంచి పెద్ద చేశావు నువ్వు నాకు దైవం కంటే ఎక్కువ అక్క చెప్పు మా పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా చెప్పక్క చెప్పక్క అక్క అక్క బాబా నాకేదో భయంగా ఉంది ఇలా నెత్తురుకోకుండా పర్వాలేదట్టా ఏంటి అక్క మళ్ళీ అక్క జాగ్రత్తగా చూస్తాను నేను డాక్టర్ని తీసుకొచ్చాను ఎలా ఉంది ఎందుకు అలా రక్తం కక్కుంది ఇలా రా బంగారు డాక్టర్ గారు మరేం ప్రమాదం లేదు కదా ప్రమాదం లేదని అబద్ధం చెప్పలేను బంగారు అంటే ఇది ప్రమాదమైన వ్యాధి అయితే వెంటనే వైద్యం చేయండి చూడు బంగారు నేను చాలా చిన్న వైద్యుణ్ణి ఏదో పొట్టకుటికి వైద్యం చేస్తున్నవాణ్ణే కానీ ఈ జబ్బు నా శక్తికి మించిన పని పట్నం తీసుకెళ్తే గాని ప్రయోజనం ఉండదు అయితే పట్నం తీసుకెళ్లాలంటారా జబ్బు నయం కావాలంటే పట్నం తీసుకెళ్ళక తప్పదు
అక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు. కానీ పైసాతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎంత ఖర్చు అవుతుందంటారు? సుమారు 1000 రూపాయలకు పైగా అవుతుంది.